బ్యాక్ టు లైవ్ షో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర ముగిసింది అయితే యాత్ర సందర్భంగా ఆయన మొదటి నుంచి చేసిన చెప్పుల వివాదం తారస్థాయికి చేరింది గత 3-4 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము ఆయన అదే కామెంట్లు రిపీట్ చేయడము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడము కాన్వాయ్ మీద చెప్పులు రాళ్ళు దాడులకు సంబంధించి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడము నిన్న మరింత ఉద్రిక్త పరిస్థితి కూడా చూసాము ఇరు పార్టీల కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి మరోవైపు ఆయన చెప్పులతోనే ఆగిపోకుండా చీపుళ్లు కూడా చూపించాలని నిన్న చేయడం మరింత వివాదాస్పదంగా మారింది దీని మీద ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల కోసమే ఎన్ని విమర్శలు చేసినా పడుతానన్న రీతిలో ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం మరోవైపు కృష్ణా బోర్డు వ్యవహారానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ అండ చూసుకుని రెచ్చిపోవద్దు అన్న రీతిలో ఆయన మాట్లాడడం కూడా నిన్న ప్రధానంగా వార్తల్లో వచ్చింది మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశారు చేతకాకపోతే తప్పుకోండి అన్న రీతిలో వారు ప్రొఫెసర్ హరగోపాల్ వీరందరూ కూడా వ్యాఖ్యలు చేయడం కొంత వివాదాస్పదంగానే ఉంది మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి కొంత డామేజ్ చేసే వ్యవహారంలా కనిపిస్తోంది పార్టీ నాయకులు షోకాస్ నోటీసులు జారీ చేస్తే అర్హత పిసిసికి లేదని ఆయన వ్యాఖ్యానించారు ఇవాళ లైవ్ షోలో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం మనతో పాటు ఇవాళ గెస్టులు జాయిన్ అవుతున్నారు లంకా దినకర్ గారు వారు టీడీపీ ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించి అలాగే ఆర్థిక రంగ నిపుణులుగా కూడా వారు ఉన్నారు మరోవైపు సిహెచ్ వేణుగోపాలకృష్ణ గారు వైసీపీ అధికార ప్రతినిధి గతంలో జడ్పీ చైర్మన్ గా పనిచేస్తున్నారు వారు పార్టీ ముఖ్య నాయకులు అలాగే జనక్ ప్రసాద్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి ట్రేడ్ యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు రైట్ ముందు వేణు గారు మీతో స్టార్ట్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కామెంట్స్ తీవ్రత రోజు రోజుకు పెంచుకుపోతున్నారు ఒకటి తెలుగుదేశం పార్టీ లేకపోతే ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు మీద విమర్శలు తీసుకుంటే కనుక ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదనో లేకపోతే ఈ అంశాలు పరిష్కారం అవ్వట్లేదు దీని మీద పనిచేయాలని చెప్పడం ఒక రకమైతే పూర్తి స్థాయిలో మొదట ఏదైతే ఆయన మాట్లాడారో అదే వ్యాఖ్యను కంటిన్యూ చేసుకు వెళ్ళిపోవడం అంటే పత్రికల్లోనూ లేకపోతే టీవీల్లోనూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నారా అలాగే అనుకోవాలా ఎందుకంటే నిన్న చెప్పులతో చీపులు కూడా జాయిన్ చేశారు ఆయన ఇక్కడ విషయం మనం తీసుకోవాల్సింది ఏంటంటే అండి ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేటిని కూడా పరిష్కరించడానికి రైతు భరోసా కోసం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల యొక్క ఇళ్లకెళ్లి వారికి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతిపక్షం చేస్తా ఉంది ఆ సందర్భంలో ఎప్పుడు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు గాని తెలుగుదేశం నాయకులు గాని ఈ రాష్ట్రంలో రైతులు రుణమాఫీ జరిగిపోయింది అనేటువంటి ఒక మాట చెప్తా ఉంటారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల రుణాలు 87,000 కోట్లు అనేటువంటి ఒక వాదన జరిగిన సందర్భంలో రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సభల్లో 25,000 కోట్లు మాఫీ చేశామని అంటారు వాస్తవానికి జరిగింది అది కాదు అంటే ఆయన ముందు రైతుల యొక్క పూర్తి రుణాలు మాఫీ చేస్తానని అవసరమైతే మళ్ళీ రుణాలు తీసుకోండి ప్రతి ఇంటికి కార్యకర్తలు వెళ్లి ప్రచారం చేసి రుణాలు తీసుకునేటువంటి పరిస్థితి అనేక సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో రైతు యొక్క పరపతి పెంచడానికి గత ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టినాయి హరీష్ గారు ఆ సందర్భంలో రైతుకి వడ్డీ లేనటువంటి రుణాలు తీసుకునేటువంటి స్థాయి అలాగే రుణాలకి పావలా వడ్డీకి తీసుకునేటువంటి స్థాయి పెరిగినటువంటి రైతు ఒక్కసారిగా ఈ వ్యవస్థలో ఒక ఆందోళనకి గురయ్యేటువంటి పరిస్థితి రైతు రుణమాఫీ జరిగిపోద్ది అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అనుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో వరుస క్రమంలో తీసుకున్నట్లయితే చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేదు ఏమిటంటే అందుకే ఆయన కామెంట్ చేశారు రైతుల కోసం ఈయన కావాలంటే దీక్షలు చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనకు దీక్ష చేయొచ్చు లేకపోతే ప్రభుత్వం మీద నిరసన చేయొచ్చు ఆందోళన చేయొచ్చు ముఖ్యమంత్రి స్థాయిని కొంత గౌరవించాల్సిన అవసరం లేదా రోజు రోజుకి ఆ కామెంట్స్ పెంచుకుపోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కామెంట్స్ చేసి జనాలను రప్పించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎక్కడికి వెళ్ళినా ఆయన జనాలు వస్తారు మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి మరింత ఆయన వ్యక్తిగత మైనేజ్ కోసం మొన్న మహానాడు జరిగిన సందర్భంలో ఒక మహిళ చెప్పి చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం జనాలు చూపించచ్చు ప్రజల్లో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేసింది ప్రజలు చెప్పేది ప్రభుత్వానికి వినపట్టలేదు ఆ బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా తీసుకుని చెప్పినటువంటి మాట అదే నేను చెప్పేది నిన్న 2 రోజులుగా మనం చూసినటువంటిది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మాట
ప్రతిబింబించేలాగ కామెంట్ చేశారో దానికి రెండు రోజులుగా తెలుగుదేశం సోదరులు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి మీరు ఒక చోట తప్పని చెప్పిన తర్వాత దాన్ని ఆచరించి చూపించి మీరు ఏ సంకేతం ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పులు చూపించండి అంటే ఇక్కడ మీరు చెప్పులతో దాడి చేయించేటువంటి ఒక ప్రయత్నం చేశారు అది ఇది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యంలో ప్రజల వాణిని వినిపించేటువంటి ప్రతిపక్షం ప్రభుత్వానికి మీకు ఏ అధికారాలు ఎట్లా వచ్చాయో ప్రజలు ఇచ్చారో అదే అధికారాలను ప్రతిపక్షానికి ఇచ్చి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమం జరిగే సందర్భంలో ఈ కామెంట్స్ వచ్చినాయి ఆ సందర్భంలో మూడు రోజులుగా ఎంత మంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేశారు రాత్రి కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జపమే అంటే ప్రజాస్వామ్యంలో ఆయన తప్ప ఇంక వేరే వారి పనికి రారా అది ఆ ప్రయత్నం ఇక్కడ ప్రజలకు కావాల్సింది చేయటమే మాకు కావాల్సింది రైట్ రైట్ జనకూర్ సార్ గతంలో మీరు కూడా వైసీపీ నాయకుడిగా ఉన్నారు సరే ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన ఒక పొలిటికల్ అబ్జర్వర్ గా ఈ జరుగుతున్న వ్యవహారం జగన్మోహన్ రెడ్డి వారి కామెంట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఏమనిపిస్తున్నాయి మీకు అంటే ఇప్పుడు రెండు విషయాలండి నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నదానికి సంబంధం లేదు కానీ ఊరికే ప్రస్తావించాక ప్రస్తావించినప్పుడు సరే భాష మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుందని దాంట్లో అభిప్రాయం ఏమీ లేదు మంచిగా మాట్లాడాలా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత బాధపడి వాళ్ళ పార్టీ వాళ్ళు చేసినప్పుడు ఎన్టీ రామారావు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి కదా ఆ రోజు చెప్పులేయించింది కదా అప్పుడు ఏ గౌరవం భంగం కలగలేదా అప్పుడే వైస్రాయ్ ఓటర్ కాడిపోతే ఇప్పుడు కూడా చెప్పులు దొరుకుతాయి అప్పుడు ఏం చేయాలి ఇంకో మాట అతిశయోక్తి గారు చెప్పేది వినండి ఆనాడు సేమ్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మీద చెప్పులేయించినప్పుడు తప్పు కాదు చెప్పులు చూపిస్తే తప్పంటాం అనేది ఇష్యూ రెండో పాయింట్ ఏ గవర్నర్ గారైతే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్ని ఆ మంత్రులు ఇష్టం వచ్చినట్టు గవర్నర్ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చెప్పిందండి తప్పు మీది మీరు మాట్లాడొద్దని అచ్చెన్నాయుడు వాళ్ళకి చెప్పిందా అంటే ఏ గవర్నర్ ద్వారా మీరు ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగంగా మంత్రి పదవిలో ఉండి నీచాతి నీచంగా గవర్నర్ మాట్లాడినారు ఆ వ్యవస్థని వ్యతిరేకంగా మాట్లాడినారు అంటే సంస్కారం అనేది రాను రాను బలహీనం అయిపోతుంది అన్న విషయం వస్తుంది అటువంటి విషయాల లోపల అందరూ సంయమనం పాటిస్తే మంచిదని నా అభిప్రాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి గడిచిన 2 సంవత్సరాలు ఆయన వ్యవహార శైలి ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక అహింస అలజడి లేకపోతే అసహనం ఏంటంటే ఏదైతే అతను చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా వారి పార్టీకి సంబంధించిన వారే ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్తూ ఒకరొకరు ఆయన దగ్గర నుంచి తరలుతున్నారో ఆ అసహనం పెచ్చుమీరింది ఇప్పుడు దానితో పాటు నిన్నేదో ఒక వ్యాఖ్య చేశాడు 13 రీళ్ల సినిమాల్లో 13 రీళ్ల వరకు విలన్ మాత్రమే కనబడతాడు 14 రీళ్ల హీరో కనబడతాడు సరే అసలు ఏమండి ఎవరు ఏంటి అనేది ప్రజలకి తెలుసండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు ఎంత దిగజారిపోయి అధోగతి పాలైపోయే విధంగా నువ్వు తయారయ్యావో ఒంటరి వాడైన నువ్వు నీ తొంటరి వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తానే ఉన్నారండి అదే ఇంకా ఆయన ఏమంటాడంటే ఏది నా మీద కేసులు ఉన్నాయన్నారు ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయన్నారు లేకపోతే జైలుకి వాస్తవం కాదా ఏమన్నా ఒకవేళ మేము చెప్పింది ఏదైనా తప్పైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పక్కాగా చట్టపరంగానే వాళ్ళకు వస్తుంది అది వీళ్ళు కరెక్ట్గా మాట్లాడారు లేదా అనేది పదే పదే ఒక అంశం మీద మాట్లాడుతున్నారు రుణమాఫీ ఎస్ మేము రుణమాఫీ చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో రైతులు ఇబ్బంది పడుతుంది దానికి ముందుకు వెళ్ళినటువంటి మాట వాస్తవం మీరు ఇప్పటి వరకు ఈ చరిత్రలో భారతదేశ చరిత్రలో నేను ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చెప్పదలుచుకోలేదు మూడోసారి ఇది రుణమాఫీ జరుగుతుంది మొదటిసారి జరిగినటువంటి రుణమాఫీలో 10,000 కోట్ల రూపాయలు ఆ రోజు విపి సింగ్ గారు దేవీలాల్ గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద జరిగినటువంటి మాట వాస్తవం 10,000 రూపాయలు ఒక ఖాతాకి రెండో దఫా రుణమాఫీ యూపీఏ గవర్నమెంట్ 2లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం గారు చేసినటువంటి రుణమాఫీ దేశం మొత్తం మీద ఏది ఏ అయితే రాష్ట్రాలు ఉన్నాయో 28 రాష్ట్రాలు అట్లాగే కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నింటితో కూడా కలుపుకొని 60,000 కోట్లు మాత్రమే దానిలో ఆంధ్రప్రదేశ్ వాట ఆ రోజు రైతు బాంధవుడుగా చెప్పుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో ఏ అంశంతో అయితే ఈ పార్టీ వచ్చిందో ఆ బాస్ ఉన్న రోజున 22% అంటే ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 13,500 కోట్లు మాత్రమే ఈ రోజు ఇన్ని కష్టాల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి హామీ ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అయినప్పటికీ కూడా ఈ రోజు విభజన నేపథ్యంలో ఆర్థికంగా 16,000 కోట్ల పైచీలకు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాడు ఏదైతే 54 లక్షల
కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా కరెక్ట్ గా ఏది డూప్లికేషన్ స్కీమ్ అంటారా మల్టీ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఏమంటారా ఆ రోజున కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 10000 కోట్ల రూపాయలు డూప్లికేషన్ మల్టిప్లికేషన్ లోన్స్ చెప్తానగండి 2.5 ఎకరాల లోపు ఉన్నటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ 84% 2.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 50000 లోపు ఉంటుంది వాళ్ళందరికి ఒకేసారి రుణమాఫీ రుణమాఫీ గురించి కాదు గానీ కాదు వాళ్ళు వాళ్ళు ప్రైమరీగా రేజ్ చేసినటువంటి పాయింట్ అది కాబట్టి దాని గురించి నేను చెప్తున్నాను అంశాల వారీగా మీరు విమర్శలు చేయండి ప్రతిపక్షంగా తప్పులేదు గానీ మీరు చేసే వ్యాఖ్యలు అసలు ఆ వ్యాఖ్యలు ఎంత దిగజారిపోయే విధంగా ఉన్నాయంటే ఆయన 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 ఆయనకి ఒక అలజడి అవసరం అండి ఎందుకంటే రికగ్నిషన్ కోల్పోయాడు మళ్ళీ కనపడాలంటే చెప్పులు రాళ్ళు ఎందుకు వాడుతున్నారు ఆ పదాలు అది ఆ విధంగా రెచ్చగొడితే ఏమైనా రెండు రాళ్ళు ఇప్పుడు అధికార పార్టీగా లేకపోతే ప్రభుత్వం పక్షంగా మీరు కూడా వాటిని కామ్ గా వదిలేసి ఉంటే మరి ఇంత పెరిగే అవకాశం ఉండేది కాదా ఇక్కడ మీరు ఫస్ట్ రోజు గమనించారు పరిటాల సునీత గారు మాట్లాడింది కానీ కొంతమంది మంత్రులు మాట్లాడారు సమయం గానీ మాట్లాడారు కానీ పదే పదే అతిగా పిచ్చి పట్టిన వాడు పిచ్చి ముదిరిన విధంగా అదే మాటలను పదే పదే మాట్లాడుతున్నప్పుడు ఈ రెచ్చగొట్టే విధానం కదా అది రెచ్చగొట్టే విధానం కదా డెఫినెట్ కింద ఉండేటటువంటి కార్యక్రమం అది ఒక సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేనో మంత్రి స్థాయి వరకు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు లోకేష్ గారు గాని ముఖ్యమంత్రి గారు గాని స్పష్టంగా చెప్పారు ఎందుకంటే అవతల వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదు మనం ఆ స్థాయికి దిగజారాల్సినటువంటి అవసరం లేదు అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్పాలండి ఆయన ఒక కార్యకర్త లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు కనీసం మినిస్టర్ స్థాయి వరకు ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడేంటి అనుకోవచ్చు ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఆ విధంగా మాట్లాడితే నాయకుడు రెచ్చగొడితే ఎంతమంది లక్షల మంది కార్యకర్తల మీద ప్రభావం ఉంటుంది అనేది మీరు గమనించండి వేణుగోపాల్ గారు మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నిన్నట్టు యాత్ర ముగిసిపోయింది కూడా సరిపోయింది లేకపోతే వాళ్ళు చీపుళ్ళు కూడా పడేవి కారణం మీద ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్ళీ తిరిగి అవే వస్తున్నాయి దినకర్ గారు చెప్పినప్పుడు గతంలో జరిగినటువంటి రుణమాఫీకి ఈ రుణమాఫీకి రుణమాఫీ గురించి ఒక వ్యత్యాసం గతంలో ఎన్నికలకు వెళ్లే ముందు వాగ్దానం చేసి రుణమాఫీ జరగల అక్కడ ప్రజల కష్టాలు చూసి చేసినటువంటి రుణమాఫీలకి ఇవాళ ఎన్నికలకు వెళ్లే ముందు మీరు ఒక మాట చెప్పారు స్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రతి రైతు రుణాలు పొందితే ఖచ్చితంగా మేము వచ్చి మాఫీ చేస్తామని ఇప్పుడు అన్న మాట్లాడినప్పుడు దినకర్ గారు చెప్తూనే అన్నారు అహింస యుతంగానే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేపిస్తున్నారండి మేము ఎక్కడ హింసకు పాల్పడలేదే కానీ ఎక్కడైతే మీరు సమన్వయం పాటించాల్సినటువంటి పెద్దలు ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నారో బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ప్రశ్నించి అది కోల్పోవడం అంటే ఇవాళ అవతల పార్టీ నాయకుడు రెచ్చగొడుతుంటే మా నాయకుడు స్థానంతో ఉన్నామన్నాడు అవతల నాయకుడు ఈ రోజు ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఎవరు మీరే కోరుకున్నారు కావాలని కోరుకున్నారు మీరు చేసే వ్యాఖ్యలు మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా సానంగా ఉండమన్నారు ఈ రోజు కూడా ఉండవలసినటువంటి ప్రజల యొక్క దౌర్భాగ్యం ఈ కష్టాలతో ఈ స్థాయికి దౌర్భాగ్యం ఆపాలనుకుంటున్నారు 54 లక్షల మందికి రుణమాఫీ జరుగుతుంది అది ఆపాలనుకుంటున్నారు వెబ్సైట్ కెళ్ళి చూడండి డీటెయిల్స్ కనబడతాయి ఇమంటారు వెబ్సైట్ కూడా కనీసం సమయం పాటిద్దాం మనం కొద్దిగా ఎప్పుడైతే తప్పుదో బట్టి మాట్లాడేటప్పుడు అడ్డుకోక తప్పదు అది రైట్ రైట్ అదే ఇంకా దీని ఇష్యూ రైతు భరోసా యాత్ర పూర్తయింది కాబట్టి మరి ప్రస్తుతానికి ఇంకో యాత్ర ఏదో స్టార్ట్ అయ్యే వరకు కొంత ప్రశాంతంగానే ఉండే అవకాశం ఉంది సమయం పాటించాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు మీ నాయకుడు కోరుకుంటే అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు రైట్ మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అయ్యారు మిగాల గణేష్ గారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ముఖ్య నేత గణేష్ గారు నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు టీజేసి కోదండరాం ప్రొఫెసర్ కోదండరాం చేశారు చైర్మన్ అంటే 2-3 వ్యాఖ్యలు నేను ప్రస్తావిస్తాను మీరు చూసే ఉంటారు చేత కాకుండా తప్పుకోండి అని ఆయన మాట్లాడారు టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు ఒకవేళ మేము ఏదో అనుమానంగా ఉండే ఎందుకంటే ప్రజలు కోరుకున్న తెలంగాణ సమాజం ఇదే కాదా అని మేము అబ్జర్వర్స్ గా ఉన్నాం కానీ కాదని తేలిపోయింది లేదా ఎప్పుడో మేము కలిసిపోయే వాళ్ళం టీఆర్ఎస్ లోనే అని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ చేత కాకుండా తప్పుకోండి ప్రజల బతుకు తెర విస్తరించే ప్రయత్నాలు ఒక్కటి కూడా కనిపించట్లేదు వ్యవసాయం కులవృత్తులు ఇట్లాంటి అంశాలు చాలా ప్రస్తావించారు హైదరాబాద్ చుట్టూ
మొత్తం మీరు కాన్సిడర్ చేశారు జిల్లాలు ఏమైపోతున్నాయో వదిలేశారని ఇట్లా ప్రస్తావించారు ఇదేంటి కొంచెం అంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలుగా కామెంట్ చేయడాన్ని మీరు రాజకీయ పక్షంగా తిప్పికొట్టొచ్చు కానీ ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ హరగోపాల్ వంటి మేధావి వర్గానికి చెందిన వారు కామెంట్ చేస్తున్నారంటే ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా మీరు ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రతిపక్షాలతో సహా ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కూడా గట్టి మీద కూర్చొని ఏమైనా మాట్లాడచ్చు ఆ పరిపాలించేవాడికి తెలుస్తుంది నొప్పింది పరిపాలించేవాడికి తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది ఒకే ఒక చిన్న ఉదాహరణ అన్నిటికీ ఒకే సమాధానం అని చెప్తాను 2014లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు క్లియర్ మ్యాండేట్ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఇచ్చారు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు న్యాయం చేయకపోతే ఒకవేళ తప్పులు చేసినట్టయితే మేము అనుకున్నది మీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోతే మీకు వరంగల్ బై ఎలక్షన్ అయింది మీకు మెదక్ బై ఎలక్షన్ అయింది మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి మీకు ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ వచ్చాయి హైదరాబాద్ కూడా ప్రస్తావించారు అంటే కేవలం ఎన్నికల్లో గెలుస్తున్నాం కాబట్టి మీరు అంతా బాగుంది ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు అనుకోవడానికి లేదు అని మొత్తం అంటే రెండేళ్ల పాలన పరిశీలన అని ఒక పుస్తకమే రిలీజ్ చేశారు అదే ఇప్పుడు అది ముమ్మడికి తప్పు ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం పక్షాన లేకపోతే గెలవరు అని ఎన్నికల్లో గెలుస్తున్నామంటే దాని రిజల్ట్ ఏంది అంటే ప్రజలు సాటిస్ఫై అయినట్టే ఇప్పుడు ఖమ్మంలో నిన్న వచ్చినటువంటి పాలేరు నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచారు అంటే మేమేదో మాకేదో తెలివి ఉంది మేము ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారంటే నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క మతం ప్రతి ఒక్క వయస్సు ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎవరెవరికి ఏ విధంగా చేయాలనేటటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇప్పుడు ఒక మిషన్ కాకతీయ అని మీ ప్రపంచమంతా మెచ్చుకుంటా ఉంది మీ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా అదే పక్కన కమిషన్ కాకతీయ విమర్శించేవాళ్ళు కమిషన్ కాకతీయ అంటే అసలు కనీసం దాని పేరు పెట్టగానే అంటే అసలు ఒక ప్రాజెక్ట్ కూడా లాంచ్ కాలేదు మిషన్ కాకతీయ అని చెప్పగానే కమిషన్ కాకతీయ అని మొదలు పెట్టింది మా ఎవరు అనేది కూడా మాకు తెలుసు అన్ని ప్రతిపక్షాలు కూడా మాట్లాడినాయి అప్పటికి ఒక రూపాయి శాంక్షన్ కాలేదు అప్పటికి ఒక చెరువు దొవ్వలేదు అప్పటికే కమిషన్ కాకతీయ అని చెప్పేసి మొదలు పెట్టారు కానీ ఇప్పుడు రెండో స్టేజ్ నడుస్తూ ఉంది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇప్పుడు రెండో ఫేజ్ నడుస్తూ ఉంది మరి అదేవిధంగా మిషన్ భగీరథ ఉంది ఇప్పుడు మిషన్ భగీరథ కంప్లీట్ అయితే ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి సరే ఇప్పుడు చెట్టు మొక్క పెట్టగానే విత్తనం పెట్టగానే చెట్టు రాదు దానికి రిజల్ట్ రావాలంటే కొంత సమయం పడుతుంది ప్రాజెక్టులన్నీ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంత 1000 రూపాయలు ఆల్రెడీ పెన్షన్స్ ఇస్తా ఉన్నాం మరి అదేవిధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం అదేవిధంగా 6 కేజీల రైస్ పర్ పర్సన్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ కనపడలేదా మరి లోపల చెయ్యని దాని గురించి మాట్లాడుతున్నారే తప్ప చేసిన దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు మీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీకు ఓన్లీ ప్లానింగ్ కాగానే ఓన్లీ ప్లానింగ్ పేపర్ మీద కాగానే మీకు ప్రాజెక్టులు వచ్చి నీళ్ళు వచ్చి సస్యశ్యామలం అయిపోవు కదా 60 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో మీరు ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా మార్చాలంటే ఎవరికి ఆ శక్తి లేదు ఎవరికి చేయలేరు కూడా ప్రసాద్ గారు ఈ దీని మీద మీ కామెంట్ చేత కాకుండా తప్పుకోండి అన్నంత సీరియస్ కామెంట్ ఫస్ట్ టైం వచ్చింది కోదండరాం గారి నోటి నుంచి అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కోదండరాం గారు కేసీఆర్ గారు అందరు కలిసి పనిచేసినారు గతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాకు దోపిడీ చేస్తాను జల దోపిడీ చేస్తాను ఉద్యోగాలు ఇవ్వట్లేదు అన్ని కదా ఇబ్బంది పడుతున్నాం తెలంగాణ వస్తే మేము ఇండిపెండెంట్గా మా ప్రజలకు మేలు చేస్తాం అనే అభిప్రాయంతో ఆ ఉద్యమం సక్సెస్ అయ్యి తెలంగాణ సోనియా గాంధీ దయవలొచ్చు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రాంతంలో ఉన్న కామన్ మ్యాన్కి బెనిఫిట్ జరగలేదు కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి బిజినెస్ పీపుల్కి పారిశ్రామికవేత్తలకి ఎలా అమ్మైతుంది విలేజెస్లో ఉన్నటువంటి సంస్కృతి చిన్న భిన్నం అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు మిషన్ కాకతీయ 46,000 చెరువులు మేము తవ్వుతామని చెప్పానండి నో డౌట్ మంచి అభిప్రాయం దానికి ఇంకేమన్నారు వీళ్ళు కృష్ణా గోదావరి వాటర్ అనుసంధానం చేసి గొలుసు చెరువులు చేస్తూ ఉన్నారు అంటే 46,000 చెరువులు తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ఉన్నప్పుడు మిషన్ భగీరథ అని 125,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసే అవసరం వచ్చింది అన్ని ఊళ్ళలో నీళ్ళున్నప్పుడు పైప్ లైన్లు ఎందుకు ఆ నీళ్లతో మిషన్ భగీరథ ఎందుకు అన్ని ఊళ్ళలో చెరువు ఉన్నప్పుడు మంచి నీళ్ళు దొరుకుతాయి కదా 125,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేస్తే 1,000,000 కోట్ల రూపాయలు చేయడానికి ప్రాక్టికల్గా వీలు పడుతుందా తెలంగాణ బడ్జెట్ అంతా వేయడానికి ఎంత వీలు పడుతుంది ఇంకోటి 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామన్నారు అసలు మన కాడ అవైలబిలిటీ భూమి అని ఎన్ని లక్షల ఫ్యామిలీస్ ఉన్నారు అంటే అవన్నీ స్టడీ చేయకుండా ముఖ్యమంత్రి గారు చేస్తారంటారు మనం విన్నాం స్టడీ చేస్తామంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు 7 లక్షల రూపాయలు ఎకరం అనుకుంటే వాళ్ళు ఇచ్చే భూమి ఇవాళ 16 లక్షల ఫ్యామిలీస్ ఉన్నారు అనుకోండి 16 లక్షలకు 3 ఎకరాలు x 7 లక్షలు పెట్టుకుంటే అన్ని 27,000 కోట్ల రూపాయలు ఇచ్చే సామర్థ్యం ఉందా ఇంకా డబల్ బెడ్రూమ్ ఇల్లు 20 లక్షల రూపాయలకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు 20 లక్షల ఇల్లు మళ్ళీ ఏమన్నారు సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కడతామన్నారు అర్బన్ ఏరియాలో 1 ఇంటికి 7 లక్షలు అవుతాయి గ్రామీణ ప్రాంతంలో 1 ఇంటికి 5 లక్షలు అవుతాయి ఈ విధంగా మనం చూసినట్టయితే
వీళ్ళకి అవైలబుల్ పీరియడ్ ఉంది 3 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కడితే 6 లక్షల ఇల్లు అయితే టెక్నికాలిటీస్ ప్రస్తావిస్తున్నాను నేను కాదనట్లా కానీ ఈ విద్యావంతుల ఐక్య వేదిక లేకపోతే జేఏసీ నిన్న ఫామ్ అయ్యే వాళ్ళు పుస్తకం రిలీజ్ చేసిన కామెంట్స్ అంటే అసలు పరిపాలన చేత కాకుంటే తప్పుకోండి అన్న స్టేట్మెంట్ ఇచ్చేంత స్థాయిలో ఉందా అంటే కొంచెం కూడా ఏం చేయట్లేదా గవర్నమెంట్ అంటే కొంత చేసి ఒక 10% చేసి 90% చెప్పుకుంటారు దాని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల బతుకులు బాగుపట్టలేదు మళ్ళీ అదే దొరల సామ్రాజ్యం వస్తుంది అదే గడిల సామ్రాజ్యం వస్తుంది మనం ఏ తెలంగాణ కోసం ఉద్యమం చేసినా అది ఫ్రూట్ఫుల్ కాదని లేదని ఒకటి జనక్ ప్రసాద్ గారు గొలుసు కట్టు చెరువులను చేస్తామన్నారు ఎక్కడ పోయినా ఆల్రెడీ ఉన్నాయే మీకు గొలుసు కట్టు చెరువులు దానికి ఎప్పుడైనా కూడా ఏదో కెనాల్తోనే కృష్ణా నుంచో మీకు గోదావరి నుంచో వివిధ ప్రాజెక్టుల నుంచి వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది మీకు కెనాల్ ఎందుకు దాని ద్వారా మీకు ఎందుకు మీరు లక్ష కిలోమీటర్ల కెనాల్ అంటున్నారు పైప్ లైన్ అంటున్నారు పైప్ లైన్ లేకుండా మీకు వాటర్ సప్లై ఎట్లా ఇస్తారండి మీకు కెనాల్ తో ఇస్తారా ఒకటి మీకు ఇంటెక్ వెల్ నుంచి తీసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే వాటర్ మీకు శుద్ధి చేసిన తర్వాత దాని పైప్ లైన్ ద్వారా ఇస్తారు ఎక్కడ కూడా మీకు లీకేజెస్ లేకుండా ఎక్కడ కూడా వేసుకోవడం దాని కెనాల్ లో సప్లై చేయరు కదా దానికి పైప్ లైన్ కావాల్సింది చెరువులకు కానీ మీకు డ్రింకింగ్ వాటర్ సప్లై గాని అసలు సంబంధమే లేదు చెరువులు వేరు కంటిన్యూ చేస్తాను మరికొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు నిన్నటి సభలో ఆ అంశాల గురించి కూడా మాట్లాడుదాం లైవ్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం చేతస్ బ్యాక్ టు లైవ్ షో శ్రవణ్ గారు కోదండరామ్ గారు హరిగోపాల్ గారు నేను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏ సక్సెస్ఫుల్ పార్టీ అవనండి లేకపోతే కంపెనీ అవనండి ఏదైనా సంస్థ అవ్వండి ఎక్కడొక్కడ చిన్న పెద్ద సమస్యలు ఉంటాయి అసలు ఏ సమస్య లేదు అంతా బాగుందని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఆత్మవిమర్శ చేసుకోకపోతే కూడా అతి ఆత్మవిశ్వాసం కూడా ప్రమాదం అవుతుందేమో మరి ఇట్లాంటి పెద్దలు చెప్పినప్పుడు ఒకసారి అన్న వాటిని ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదా మేము ఏమంటున్నామంటే ఎవరైనా చెప్తే మీరు ఒక అడ్వైజ్ ఇస్తే అడ్వైజ్ అడ్వైజ్ లాగా తీసుకుంటాం కానీ మీరు విమర్శించడం ఒక ప్రభుత్వాన్ని మీరు విమర్శ తీసుకునే పరిస్థితి విమర్శలు తీసుకునే పరిస్థితిలో లేదా అని అంటే ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఒక టీడీపీ పార్టీ కానీ ఎవరు కానీ మమ్మల్ని బీజేపీ కానీ ఎవరైనా రాజకీయ పార్టీగా వచ్చి విమర్శిస్తే ఆ విమర్శలు మేము తీసుకుంటాం ఆ విమర్శల్ని ఖచ్చితంగా ఏమున్నాయి ఆ విమర్శలు మీరు ప్రతిపక్షం మీరు ఎప్పుడు స్వపక్షాన్ని విమర్శిస్తూనే ఉంటారు మరి విమర్శించేదే మేము అనట్లే మేము చేసినటువంటి తప్పుల్ని మీరు ఖచ్చితంగా వీలైతే చూపేయండి దాన్ని బేరేజ్ వేసుకుంటాం మీరు చెప్పింది కరెక్టా కాదా అది ప్రజల ముందు ఉంచుతాం ఇప్పుడు ఆ ప్రజలు వచ్చినటువంటి ఎన్నికల ఫలితం జనరల్లీ మీకు ఒక ప్రభుత్వం మా ప్రజలు మా పక్షాన ఉన్నారా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ ప్రతిసారి ప్రజలు మా పక్షాన ఉన్నప్పుడు మీరు మాట్లాడిన దానికి ఇక్కడ వచ్చే రిజల్ట్ కి ఏమన్నా విద్యావంత ఐక్య వేదిక చేసిన కామెంట్స్ అసలు ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందా అసలు పట్టించుకోదా ఇప్పుడు విద్యావంతులు కావచ్చు మీరు ఇంకా మీరు ఒక ప్రొఫెసర్స్ కావచ్చు ఇంకేమన్నా కావచ్చు మీరు మాట్లాడే మాటకు ఒక నిబద్ధత ఉంటే ఎవరైనా దాన్ని స్వీకరిస్తారు చూద్దాం కానీ నిబద్ధత లేకుండా మాకు ఏదో వచ్చింది మేమేదో మీ మీద మేము బాస్టర్లాగా కూర్చున్నాం మేము మీ మీద కూర్చొని మేము వాచ్ చేస్తూ ఉన్నాము మిమ్మల్ని ఇచ్చేస్తా ఉన్నాము మీరు జాత కాకుండా తప్పుకోండి అని అంటే మీకు శాతన అయితే రెండు రాజకీయ పార్టీ పెట్టుకొని మీరు పైన కూర్చోండి కాదు శాతనైతే మీకు శాతన అయితే పార్టీ పెట్టుకుని రండి మీరు చాతగాను అంటే మీరు మాకేమైనా బాస్లా మాకు ప్రజా ఒకటండి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు మేము ప్రజల ఓటుతో గెలిచాము మీరెవరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజకీయ పార్టీ పెట్టుకోండి మీరు రండి రంగంలోకి కానీ మేము మీ మీద కూర్చున్నాము అంటే మా మీద బాస్ జనప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారానికి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన వ్యవహారం సీరియస్ అంటే ఎంతో కొంత ఇబ్బందులు పార్టీని మరింత డామేజ్ చేసేలా ఉందా మీరు షోకాజ్ నోటీసులు కూడా ఆయన అసలు పిసిసినే కేర్ చేయనన్న రీతిలో ఆయన మాట్లాడడం ఆయన స్టేట్మెంట్ ఇచ్చే కంటే ముందే హరీష్ రావు గారిని కలిసి వచ్చిన సంగతి మీకు తెలుసు నియోజకవర్గ అభివృద్ధి కోసం హరీష్ రావుని కలిసిందని అర్ధగంట సేపు గంట సేపు మాట్లాడొచ్చి ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చిందంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీదకి ఇచ్చి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండి ఎన్నోసార్లు మీటింగ్లో పోయే అవకాశం ఉంటుంది మీటింగ్లో మాట్లాడచ్చు తప్పేం లేదు ఎన్నికలప్పుడు వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్సీ కంటెక్ట్ చేసినప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు అందరు కలిసి పనిచేసారు ఎంపీగా పోటీ చేసినప్పుడు మా బ్రదర్ని ఓడటానికి కారణం ఆయన అన్నప్పుడు మొన్న ఎమ్మెల్సీకి వెళ్ళడానికి ఆయన కారణం ఏంటో కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పట్లో చాలా ఇది వచ్చింది కదా ఇప్పుడు కాస్ట్లీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి వేరే మాట అంటే పార్టీ పరంగా వీళ్ళందరూ కలిసి పనిచేసారు కదా పార్టీ సహకరించారు ఇంకొక విషయం మంత్రిగా నేను రాజీనామా చేసి తెలంగాణ కోసం ఫైట్ చేసిన అన్న కోమటిరెడ్డి గారు నిజం అది యాక్సెప్ట్ చేయాల్సింది అయితే తెలంగాణ ఉద్యమానికి ఈయన కాంట్రిబ్యూషన్ లేదంటాం కరెక్ట్ కాదు రెండో పాయింట్ ఎందరో నా మాట అండి ఆయన టీఆర్ఎస్ లో చేరే ఇంటెన్షన్ ఉందో ఆ మాట మాట్లాడండి టీఆర్ఎస్ లో ఇవాళ ఉన్న మంత్రులందరూ తెలంగాణ ఉద్యమానికి యాంటీ ఉన్నవాళ్ళు ఉన్నారు మరి అందులోకి వెళ్ళబోతున్నాడు
తుమ్మలాయసరావు కరడు కట్టినటువంటి సమైక్యవాది కాదా ఆ అందరికి ఎట్లా బదులు తలసాని శ్రీనివాస యాదవ్ కర్రలు కట్టినటువంటి సమైక్యవాది అందుకే ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుని బురద తల్లి ఏదో విధంగా పార్టీలకు తీసేందుకు బయట వెళ్ళిపోతున్నాడు కాబట్టి అంతేనాండి మీకు అది యువజన కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే ఇచ్చిండ్రు మంత్రి ఇచ్చిండ్రు మంచి రెస్పెక్ట్ ఉంది అన్ని ఉన్నప్పుడు ఇంత అసహనం ఫీల్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి నేనైతే రాజీనామా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే నాకు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చుంటే పార్టీని వేరే రేంజ్ లో ఉంచేవాడిని ఎన్నికలు గెలిపించేవాడిని మీరు అసమర్థుడికి ఇచ్చారు అందుకే వాడు పార్టీ ఇలా ఉందన్న అది కరెక్ట్ కాదంటే కానీ అది కరెక్ట్ ఆయన చెప్పిన మాట కరెక్ట్ ఆయన అన్న మాట కరెక్ట్ కాదు మీరు చెప్పే మాట రైట్ కానీ ఆ ఇంటెన్షన్ కరెక్ట్ కాదు ఆయన ఇమాజినరీ నేను గెలిపించేవాడిని గెలిపించకపోతే రాజీనామా చేసేవాడిని అది దాని బేసిస్ శ్రవణ్ గారు టిఆర్ఎస్ హరీష్ రావు గారి డైరెక్షన్ ఏనా కోమటిరెడ్డి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హరీష్ రావు అని కలవడం అంశం వేరు అదేవిధంగా మీరు పార్టీ మీద ఆయన మాట్లాడినటువంటి అంశం వేరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి చేశారు ఎప్పటి నుంచో ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు ఒక టీఆర్ఎస్ నుంచి ఒక హరీష్ రావు గారు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో కోమటిరెడ్డి గారు ఉంటారని మీరు నేను అనుకోను అదేవిధంగా హరీష్ రావు గారికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇప్పుడు మీరు పోయి మీ పార్టీని తిట్టండి పలానా పలానా మాటలు అనండి స్క్రిప్ట్ రాసి ఇచ్చే అలవాట్లు టీఆర్ఎస్ పార్టీ చాలా మంది వచ్చారండి చాలా మంది వస్తారు చాలా మంది వస్తూనే ఉంటారు కొంతమంది ఎలక్షన్ కన్నా ముందు రావచ్చు కొంతమంది ఎలక్షన్ కన్నా తర్వాత రావచ్చు కొంతమంది లేట్ రియలైజేషన్ కావచ్చు వస్తానే ఉన్నారు దానికి ఒక హద్దు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిప్పియడం గానీ పొన్నాల లక్ష్మయ్య గారిని తిప్పియడం గానీ తిడితే మాకేదో వస్తుంది అని చెప్పేసి అవసరం మాకు లేదు తిట్టేది ఉంటే మీ ఇష్యూ బేస్డ్ మేము మాట్లాడతాం ఇష్యూ బేస్డ్ మేము పోరాడతాం పోరాడడానికి మా దగ్గర కూడా స్పీకర్స్ ఉన్నారు మా దగ్గర కూడా చాలా పార్టీలో మాకు గట్టి ఇది ఉంది మీ పార్టీలో వాళ్ళని తీసుకొచ్చి స్క్రిప్ట్ రాసి ఇచ్చి మిమ్మల్ని తిట్టాల్సినటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకి లేదు మీరు ఏ పార్టీ నాయకుడు వచ్చినా ఏ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గానీ ఒక మీకు వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు గానీ మీరు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ గురించి వస్తే వచ్చిండొచ్చు ఇన్ని రోజులు అమెరికా నుంచి రాగానే మంచివాడు కాదని పార్టీని క్రిటిసైజ్ చేయడం ఒక మాట పార్టీ హైకమాండ్ నిర్ణయించిన వాడిని తింటే పార్టీ హైకమాండ్ మాట్లాడడం అనేది క్రమశిక్షణ రాజ్యం అయితే ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ మాకెట తెలుస్తుంది పార్టీలో ఉంటానన్నాడు కాబట్టి ఉంటానే భావిస్తాం మేము ఉండుకుంటాం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అది కార్పొరేట్ ఫోరం లో మాట్లాడవచ్చు తప్పే ఉంది అందులో బయట స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా డామేజ్ చేయడం ఇది కాంగ్రెస్ లో కొత్త సంస్కృతి ఏం కాదు కదండి కాంగ్రెస్ లో ఇది ఏదో జరగకూడదు అద్భుతం జరిగిపోయినట్టు కాదు ఇది ఎప్పుడైనా కూడా మీరు ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉంది అంటే ఆయన మరి పిసిసినే అసలు అంటే వ్యక్తులు కాదు పిసిసినే కేర్ చేయలేదు ఆయన కాంగ్రెస్ నే కేర్ చేయలేదు పిసిసిలను వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రులను కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి మంత్రుల మీద కామెంట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కాంగ్రెస్ లో కొత్త కాదు సో ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది టీఆర్ఎస్ బయటపోయినారు రైట్ వేణుగోపాల్ గారు బోర్డుపై యుద్ధం సభ్య కార్యదర్శి గుప్తాపై ఆగ్రహంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమాభారతి గారిని కలవబోతున్నారు వాళ్ళు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖల మీద తీవ్ర స్థాయిలో హరీష్ గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారిని మళ్లీ లేఖ రాయడం అంతా జరిగింది ముఖ్యంగా అంటే గుప్తాని తొలగించాలని ఒక పట్టుబడుతోంది ప్రభుత్వం రెండో వైపు తుమ్మల నిన్న మరొక సీరియస్ కామెంట్ చేశారు కేంద్రం అండ ఉందని ఏపీ ప్రభుత్వానికి విర్రవేయొద్దు అనవసరంగా ఏపీ నష్టపోతుంది అని చెప్పి ఈ కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పందించిన రీతిలో స్పందించలేదనేటువంటి ఉద్దేశంతో మా నాయకుడు జలదీక్ష చేశారు. ఓకే, ఈ సందర్భంలో ఇది నాకు అనిపిస్తుంది ఏమిటంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక చట్టం రూపొందించుకున్నాం మనం అందరం. రేపు ఏ నిర్మాణాలు చేపట్టినా కూడా కేంద్ర జనవనరుల శాఖ యొక్క ఆమోదం పొందాలి, పొందిన తర్వాత ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేటువంటి బాధ్యత కేంద్రం తీసుకుంది. కేంద్రం అన్నంటే ఇక్కడ మరి ఆ పదం నాగేశ్వరరావు ఎందుకు వాడారో నాకు తెలియదు, కానీ కేంద్రం అన్నతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేసే లేదు. అక్కడ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆందోళన ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు పోలవరం నిర్మాణంలో కొంత ఆలస్యత్వం వహిస్తారని, ఈ పై రాష్ట్రంలో జరిగే కృష్ణానది పైన జరిగేటువంటి ఏదైతే
పంపులు పెట్టి నీరు తోడాలి 850 అడుగులు లో అనేటువంటి ఒక ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో ఆయన విఫలం చెందారని మేము ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇది కేంద్ర దగ్గర చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి డిమాండ్ పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించలేదనేటువంటి డిమాండ్ కూడా మేము చేసినటువంటి సందర్భం. ఇక్కడ జరిగింది అంటే నేనేమంటానంటే ఇక్కడ కేసీఆర్ గారితో చంద్రబాబు నాయుడు గారికి కొంత ఇబ్బంది కార్యక్రమాలు ఉన్నాయి. ఎంచేత ఆయన అడ్డుకోవడానికి మేము చేసినటువంటి వాదన కార్యక్రమం ఏమిటి, ఆ రోజు ఓటు నోటు కేసు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాట తీరు మారింది. దాని వల్ల పై రాష్ట్రం చేసేటువంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆయన సరైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేసిన తర్వాత దీని మీద జరిగింది. ఒకటి, సహజంగా చంద్రబాబు నాయుడు గారు నైజం చిన్నది చేసినా చాలా పెద్దగా చెప్పగలటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే దేనికోసం, అందుకే మా నాయకుడు కామెంట్ చేసినటువంటి పరిస్థితులు కేంద్రం దగ్గర గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నారు. అనేక అంశాలు ఉన్నాయి. విభజన చట్టంలో మనకి ఇచ్చినటువంటి హక్కుని ఆయన అనఫీషియల్ సభ్యుడిగా ఉండి కూడా ఆయన పరిధికి మించి బిహేవ్ చేస్తున్నారని కరి హరీష్ తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు తుమ్మల చేసిన కామెంట్స్ ఏ యాంగిల్ అర్థం చేసుకోవాలి? కేంద్రం అండతో విరవీగొద్దన్న కామెంట్ అసలు ఎవరి వ్యాఖ్యలతో అవసరం లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 83 సబ్సెక్షన్ 5, సెక్షన్ 85 సబ్సెక్షన్ 9, రూల్ 11 పారా 7 ని చదివితే ఎవరు కొత్త ప్రాజెక్టులు ఏ అయితే ఉన్నాయో అప్పటికి స్టార్ట్ కాని ప్రాజెక్టులు ఏ విధంగా వాటిని చెయ్యాలి అనేటటువంటి అంశంలో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. చట్టాన్ని గురించి మాట్లాడాలి కానీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటేనే ఇంత అసహనం ఇబ్బంది గనక ఏర్పడినట్లయితే ఏ విధంగా ఉంటాయి రిలేషన్స్, ఈ విధమైనటువంటి ప్రతిబంధకాలు వస్తాయని ఆ రోజు విభజన చట్టంలో ఈ అంశాలన్నీ పెట్టడం జరిగింది. ఎపెక్స్ కౌన్సిల్ సెంట్రల్ వాటర్ కౌన్సిల్ దగ్గర నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీరు ఏమైనా ప్రాజెక్టు చేయాలన్నా వాళ్ళ నుంచి అప్రూవ్ తీసుకోవాలని ఉంది. అలాగే ఎపెక్స్ కౌన్సిల్లో ఎవరున్నారు? సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉమాభారతి గారు చైర్మన్గా ఉంటే దానికి సభ్యులుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. జూన్2 ఎప్పుడైతే అపాయింట్ వచ్చిందో ఆ రోజు నుంచి ఇది ఫోర్స్ లోకి వస్తుంది. దానిలో నుంచి వచ్చేటటువంటి అప్రూవల్స్ తోనే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఉంది. మేము అదే చెబుతున్నాము, చట్టం ఏదైతే ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ వల్ల ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ చట్టం మీదే మీకు విలువ లేదు అని అనుకుంటే ఏ విధంగా వెళ్తుందో చూడండి. ఒకటి, జలదీక్ష ఎప్పుడు చేశారండి? ఏ డేట్ ని చేశారు? చంద్రబాబు నాయుడు గారు 2015 జూన్ నుంచి వెంటాడి కేంద్ర ప్రభుత్వానికి మాకు అన్యాయం జరుగుతుంది, ఎపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడుకోవాలి అని చెప్పే మాట ఉన్నప్పటికీ కూడా మాట్లాడకుండా ఇక్కడ డిజైన్లు మార్చటము కలువకుర్తుంది. 25 టీఎంసీ నుంచి 40 పెంచేస్తారు కాదండి, అనుమతి లేనటువంటి వాటిని రంగారెడ్డికి సంబంధించి 90 టీఎంసీ, దిండికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి చాలా అంశాలు అయితే ఎపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడుకుని పదే పదే ఏది వచ్చినా గానీ పాడిందే పాడరా పాచిపల్ల దాసని ఒక ఏదైతే ఉందో ఆ ఓటు నోటు తప్పితే ఇంకా అంశమే కాదు, చట్టపరం చేయాలని చెప్పి అసలు మొత్తం మాట్లాడిన తర్వాత జగన్ గారు దీక్ష పోతారు అక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, అలాగే దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు. ఎపెక్స్ కౌన్సిల్ ఉంది, లెట్ యు టేక్ డిసిషన్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ని ఏర్పాటు చేయాలి, చేయండి. కృష్ణ బోర్డు విషయంలో తెలంగాణ వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే పార్టీలో కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన బోర్డు గుప్తా అనేటువంటి మెంబర్ సెక్రటరీ ఆయన అధికారాలకు మించి కేంద్ర ప్రభుత్వానికి ఒక నోట్ రాసి ఆ నోట్లో అన్ని సర్వాధికారాలు నాకే ఉండాలా, మా బోర్డుకే ఉండాలా రాయడం ఇక్కడ ప్రభుత్వం అబ్జెక్షన్ చేసింది. ఆయన రాస్తే అయితే కాదన్నది వేరే మాట, అయితే కాదన్నమాట. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారినో ఎవరు అండ తీసుకున్నో ఆయన లిమిటేషన్స్ దాటి ఆ నోటు కేంద్రానికి పంపడం అబ్జెక్షనబుల్ అనేది వీళ్ళ అబ్జెక్షన్. దానివల్ల ఏమైతే తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు నష్టమవుతున్నాయి. హై అండర్ టెస్ట్ తో ఈయన
ఆంధ్ర ప్రభుత్వం చేస్తుందని అభిప్రాయంతోని వీల్ ఆబ్జెక్షన్ ఉమా వర్ధన్ చట్టంలో స్పష్టంగా ఉంది దాని ప్రకారం చేయమని అడుగుతా ఉండి మేము ఇప్పుడు ఆఫీసర్ గురించి కాదు కదా జనక్ గారు ఆఫీసర్ గురించి కాదు ప్రభుత్వం బీజేపీ అన్న చూసి ఆయన ఆఫీసర్ కాదు చచ్చిపోతోంది ఆ బోర్డుకి మెంబర్ సెక్రటరీ అవును ఆది జలాలు పంపేయడం బంపర్ గ్యాన్ చేసేటువంటి అధికారం ఉంది ఓవర్ అండ్ అబౌవ్ అధికారాలు కావాలని నోట్ రాయడం వచ్చిన ప్రాబ్లం తోని అంటే తెలంగాణకి భవిష్యత్తులో అన్యాయం చేయాలనే ఇంటెన్షన్ తోని కృష్ణా బోర్డు ఉంది ఆ విధంగా చేస్తే మాకు నష్టం అయితే ఇటువంటి ఏపీ గవర్నమెంట్ రాసిన డ్రాఫ్ట్ మీద సంతకం పెడుతున్నాడు ఆయన ఆ వ్యాఖ్య కూడా చేశారు అది అలా అక్కడ విభజన చట్టం డ్రాఫ్ట్ కేసీఆర్ తయారు చేస్తే అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం తప్పండి ఇది అంటే అవసరాలను బట్టి అంశాలను బట్టి మార్చుకునే విధానం కరెక్ట్ కాదు ఒకటి మాత్రం వాస్తవం ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఈ రిజాల్వ్ గాని సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండవు కూర్చొని ముందు ఆ ఎఫెక్స్ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ రిజాల్వ్ అయ్యేలాగే ఉందా వివాదం అయ్యేలా ఉందా నాకు తెలిసి ప్రారంభంలో వివాదంగా కనపడినా గానీ సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకుని యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఇవాళ ఇవాళ మంత్రి హరీష్ ఆయన తెలంగాణ మంత్రి వెళుతున్నారు ఉమాభారతి గారితో ఇవాళ మీట్ అవుతున్నారు మేము ఆల్రెడీ కలిసాం వాళ్ళు కలుస్తారు తప్పులేదు అది కలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని కూర్చోబెట్టుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది చట్ట ప్రకారం ఏముందో దాని ప్రకారం చేయాలి ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో మేము ఇచ్చినట్టు విజ్ఞప్తిని పరిశీలించి మీరు నోటిఫికేషన్ జారీ చేద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. ఒకవేళ అలా చేస్తే 60 సంవత్సరాలు ఏ విధంగా అయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందో అదే విధంగా మీకు అన్యాయం జరుగుతుందని అన్యాయం జరుగుతుంది వీళ్ళకు అని చెప్పేసి ఈ ట్రిబ్యునలే చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఏదో మాకు అన్యాయం చేస్తున్నారని మాకు పైన నీటి కేటాయింపులు ఆగిపోతున్నాయని ఇప్పుడు ఒకటి రిషి గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మీరు ఆల్మటీని వ్యతిరేకించారు మీరు నారాయణపూర్ని వ్యతిరేకించారు మీరు ఆపగలిగారా ఆపలేదు మా కేటాయింపులు మాకు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కట్టుకున్నారు. మీరు బాబ్లీ దగ్గర ఎంత హంగామా చేయాలి అంత హంగామా చేశారు. మీరు ఎంత పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారో ఒక బాబ్లీ గురించి మీరు మాట్లాడారు తప్ప పైన 200 ప్రాజెక్టులు ఉన్నాయి కానీ మా కేటాయింపుల ద్వారా మేము కట్టుకుంటాం గోదావరిలో అని చెప్పి చెప్పినారు కానీ మీరు కోర్టు సుప్రీంకోర్టుకు పోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు మేము పోతామంటున్నారు. సుప్రీంకోర్టు మీకు సుప్రీంకోర్టే మాకు సుప్రీంకోర్టే మేము కూడా పోతాం. మీకు ఎంత న్యాయం ఉందో మాకు అంత న్యాయం కేటాయింపుల ప్రకారం మేము నీళ్లు తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ మేము అంటున్నాం మా నీళ్లు ఆపుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. దానికి న్యాయస్థానం ఉంది దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి కేంద్రంలో టెక్నికల్ గా మీరు చెప్పే లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయి వీళ్ళు చెప్పే లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు సమస్య ఎక్కడ వస్తుంది షార్ట్ అవుట్ అవుతాయండి. కాకపోతే ఒక మాట గతంలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అక్కడ ఆపలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగినా మీరు ఆపలేరు అనే రకమైన అర్థంతో మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. ఇంకోటి పదే 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 60 సంవత్సరాలు మాట మాట్లాడి ఉన్నటువంటి అంశాలు ఈ 60 పాయింట్ అండి ఈ 60 సంవత్సరంలో హైదరాబాద్ కృష్ణా వాటర్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కదా ఇవాళ సర్ప్లస్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కదా 60 సంవత్సరాలు అని చెప్పి పదే పదే ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ఏమిటంటే ప్రజల్లో ఉన్న ఆందోళన ఏంటంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా రాజధాని శంకుస్థాపనకు వచ్చారు మా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి యజ్ఞం చేస్తే వచ్చారు ఇంత బర్నింగ్ సమస్య ఉందే ఈ ప్రజల్లో ఉన్న ఆందోళన కోసం ఇద్దరు కూర్చుని ఎందుకు కార్యక్రమాలు చేయాలి. దివాళ్ళ లైవ్ షో మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.